ओल्गा वीडियो कंग्रेचुलेशन्स 10 लाख्स व्यूअर्स విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇంకా పైకి పైకి రావాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను కినితో సిటీ కొట్టిస్తామా ఎన్ని సార్లు చెప్పానురా గడి పెట్టుకొని స్నానం చేయమని ఏంట్రా నీ అరణ్య రోజన చూసేసావా రే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా కళ్ళు పోకముందు నా దర్శనం నేను చేసుకున్నానురా పునర్దర్శనం నీకే కళ్యాణ ప్రాప్తిరస్తు ఈ రోజు నేను స్వర్గలోకం డోర్లు ఓపెన్ చేసే తొందరలో ఉన్నానురా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంబులెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా బ్యాండెడ్ ఏంట్రా రే అదొక విషాద గాదరా ప్రతి ఓడికి ఇదం ఫ్యాషన్ అయిపోయింది క్లాస్ పైకి చూడటం నువ్వు ట్రెండ్ సెట్ చేయకు ట్రెండ్ ను ఫాలో రే వాడేం చెప్తా చేయండిరా కళ్ళు కనపడుకోవడం మంచి మాట అన్నాడు థ్యాంక్స్ రా అది ఒక విషాద కాదు బాబు తిరగచ్చండి రే రే నానా అటు కాదురా ఇటు తాగడానికి మందు లేదు మా కత్తిరకు చికిల్ లేదు రే చిత్తకారితే ఏడున్నావురా ఎందుకు మా మంచి పిల్లని చూస్తా దగ్గర రారా వాళ్ళ నాన్న మనకి నెల నెల యుఎస్ నుంచి డాలర్లు పంపబెట్టా కదరా బాగా తిని ఊర పందిలా బలిసి ఇప్పుడు అభిగాన్ని అంటావురా ఏడున్నావురా ఎందుకు ఆడ పక్కనే ఉన్నారా అక్కడ ఉన్నాడా కెమెరా పోగొట్టుకున్న డల్గా కూర్చున్నాడు అరే సిల్వర్ బ్రూటిస్ట్ కెమెరాతో షూట్ చేస్తావా నా కెమెరా కెమెరా నేను కొత్త కెమెరా కొనుక్కోవాలరా కర్ణుని కవచుకున్నలు పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు కదరా ఏదో కెమెరాతో పుట్టినట్టు అంత ఫీల్ అవుతావేంట్రా రే తీసుకురా నీకు తెలుసు కదరా అభి గత 5 సంవత్సరాలుగా కెమెరా లేకుండా ఒక్క రోజు కూడా నేను బయటకు వెళ్ళలేదు ఈ రోజు నా కళ్ళు లేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా కళ్ళు తప్పకుండా వస్తాయిరా ఈ అందమైన ప్రపంచాన్ని మన ఫ్రెండ్షిప్ని చూడలేకపోతున్నానని అనుక్షణం బాధపడుతుంటానరా నేను మిస్ అయిన ఈ లైఫ్నంతా తిరుగు చూసుకోవాలని ఒకే ఒక్క స్వార్థంతో నా కెమెరా ఎప్పుడు రికార్డింగ్లోనే ఉంటుందిరా నాకు ఇష్టమైన కెమెరా పోయింది ఇప్పుడు నేను గుడ్డోనని నాకు అనుక్షణం గుర్తొస్తుందిరా ఊరుకోరా కళ్ళల్లో నీళ్ళేంటి చిన్నపిల్లల్లా కళ్ళు కనపడవు కదా అని కన్నీళ్లు రాకుండా ఉంటాయరా కంగారు పడకండి బ్యాగ్ బస్సులో లేదు ఇది సంకలో ఉంది హాయ్ టేక్ ఇట్ థాంక్స్ అండి స్మెల్ ఏం రాదులేండి రావట్లేదండి ఒరే సాయి నువ్వేంట్రా ఇక్కడ ఆప్తావా నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా మోస్తావా నాకేం తెలుసు అయినా నువ్వేంట్రా ఇక్కడ ఆ సంకెళ్ళు ఏంటి వాడేంటి చెప్తానక్క నో నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు నా ఆత్మకత నేనే రాశాను కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి ఓకే రాజమండ్రిలో ఈడు పెద్ద అనమాట ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట ఆయన గుంట్లో పోగొక రాజమండ్రి స్టేషన్ లో వీని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారు అనమాట మీరెక్కిన బస్ లోనే మేము ఎక్కా అనమాట మీరు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట అందుకే దిగిపోయాను అనమాట ఇది ఒక దొంగన కథ సార్ ఆపండి సార్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్ని సార్లు చెప్తారు సార్ అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలిసా పోయితే కానీ చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు మీ నాన్న అరెస్ట్ చేశాడండి ఆయన పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా అంటే ఆ పిన్నిస్ నాలుగు కాసుల మంగళసూత్రం ఉందనుకోండి అది వేరే విషయం దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో సార్ యుద్ధం చేత కనబడే ధర్మం గురించి మాట్లాడతారు సార్ ఇది అదే బ్యాచ్ మనం వెళ్దాం రండి హలో వచ్చిందే వాళ్ళ కోసం పద అవునా చూడు మనల్ని ఫాలో అవుతున్నా నేను చూసుకుంటాను ఎందుకురా మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఐ లవ్ యు మిమ్మల్ని కాదండి ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి నోరు మూసుకొని పని చూసుకోండి పవిత్రక్క ఏదో హెల్ప్ వద్దని వస్తున్నావు అంతే మాకే హెల్ప్ అవసరం లేదు ఎదవ సప్పిడి ముఖం వేసుకోండి నువ్వు నీకు ఎవరు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడంటే తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను నువ్వు వెళ్ళు హెల్ప్ చేస్తావా నేను కాల్ చేస్తాను కొట్టేశావా విధి నిర్వహణ దేవం
రై, ఎవరు రా లాస్ట్ టైం సిస్టమ్ వాడింది? ఎన్నిసార్లు చెప్పాను రా పని అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేయమని. రే అబి, ఈ కపిల్ గారే రా రాత్రి సిస్టమ్ మీద కూర్చుంది. నేను దీపకర్ మామ. కొరే చెత్త కడితే నువ్వా? వాడిని చార్జ్ పెట్టి ఒడుకొట్టు. ఏయి చెప్తావని? సూపర్. అది ఎరా నిజమేనా? నువ్వు చూడలే కదా మావయ్య, నీకెందుకు? నేను చూడకపోయినా వింటాను కదరా. ఇక్కడ నాకు ఏర్పడుతుందిగా, రెండు ఏర్పడతాయి. వావ్, యువర్ అమేజింగ్ మావా. ఏంటర్ ఎంత సింపుల్ గా యాక్ట్ చేసావు. హ్యాకింగ్ అంత ఈజీనా? ఒరా, కాఫీ షాప్ లేని చూస్తా కానీ మంచి మార్కెట్ ఉంటే చూడరా. బ్యూటీ పార్లర్ చేయరా. సిస్టమ్ యాక్ట్ చేయాలంటే సిస్టమ్ ఐపి అడ్రస్ కావాలరా. మరి కాఫీ షాప్ ఎలా యాక్ట్ చేసావు? ఆ రోజు కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉందని శ్రీగారు నన్ను చూడమన్నాడు రా. ఆ ప్రాసెస్ లో సిస్టమ్ బరా, ఇంటర్నెట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందిరా. మనం చూసే ఫేస్బుక్ అకౌంట్లకు 1100 అవసరమా? కాదురా, కట్టేది వాడు, చూసేది మీరు. వాడు డబ్బులతో చూసి వాడినే అంటావరా నువ్వు? వాళ్ళు పట్టుకో, పట్టుకో. బాలి, కళ్ళు తప్ప అన్ని బాగా పనిచేస్తున్నారా? ఏంటి 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 చేస్తున్నారా? ఆడేదో కొరికేస్తాడు నోట్లెట్టు. వాడికి అలవాటేలేంకిట్ట. మగాడిని కానీ ఆ టైప్ కాదు సార్. మేము ఆ టైపా? మరి మ్యాటర్ ఏంటి సార్? చూడు బ్రదరు, ఇప్పుడు నేను ఆన్ డ్యూటీ. టుమారో ఆఫ్టర్నూన్ వీ మీట్ అట్ కేఫ్ నందిని. ఎలా ప్లాన్? నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే, బాయ్. క్యాష్ మర్చిపోకూడదమ్మా. కూర్చో. కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? ఓ, ఇది కనబడదు కదా. ఎరా, 500 ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారా? అవునా? చంపేస్తాను. అంత ఏదోలా కనబడుతున్నాను రా మీకు. 500 తీయండి. నా 500 నాకు కావాలి. తీయండి అంతే. కూల్ బాబాయ్, కూల్. ఏంట్రా ఇది? అటు చూడు, అటు చూడు. అర్థమైందా? లాకెట్ క్యామ్. వా, డ్రాయర్ పోయిందిగా. అయి, అనగా చిత్తగారి కుక్క గారి యొక్క డ్రాయర్ పోయింది కనుక దాన్ని తద్దినమన్నాడు. అందుకని ఒక సాకి డ్రాయరు డ్రాయరు పోయిందా? డ్రాయరు పోయే, డ్రాయరు పోయే, వీడి డ్రాయరు పోయే, డ్రాయరు పోయే, పోయిందా 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 పోయిందా. చిరిగిన డ్రాయర్ వీడిదేనా? వీడిదేరా మామా, అది వీడిదేరా మామా. బొక్కల డ్రాయర్ వీడిదేనా? షాప్ కి వెళ్దాం, కొత్త డ్రాయర్ కొందాం. వేసుకోని పండగ చేసుకో. అది కొని పెట్టిన, అది కొని పెట్టిన టైర్ రాద, అది పోతే నా గుడ్ ఆగిపోతా. సంతకాలు పెట్ట. ఎవడో చండాలం ఎడుతున్నాడు. అమ్మ కొట్టిందే మరా. హలో, ఏమైంది? ఏమి లేదు లేండా. ఎవడు కొట్టాడో చెప్పు, ఇరగ తీస్తా. పాప కొట్టింది. ఏ పాప? నాకన్నా కొంచెం పొడుగు పాప. ఎందుకు కొట్టింది? ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టింది అన్నా. ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టిందా? ఎవరు చూపించు పదా. ఈ పాపే. ఐ లవ్ యూ చెప్తూ కొట్టేస్తావా? అవును. బాయ్స్ అండ్ గర్ల్స్, భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాసి ఉంది. మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో అమ్మాయిల కోసం ఐ హేట్ యూ అని కూడా రాసి ఉంది. గోపి కొట్టేస్తావా? ఇదే రాజ్యాంగం. చెప్పు, నా ముందు చెప్పురా. చెప్పు రా.
ఇప్పుడు చెప్పబోతే నేను గోమే కొడతాను చెప్ప ఏం జరిగినా బాధ్యత వస్తు నీదే చూసుకుంటాను చెప్పు ఐ లవ్ యు ఏదో అనుకున్నాను రా మళ్ళీ గట్టి కొట్టింది కొడుతుందా లేదని టెస్ట్ చేసావు కదన్నా చేసేలేదురా నేను చెప్తాను వాడు హైట్ తక్కువని కొట్టేస్తావా ఇప్పుడు నేను చెప్తాను సరిగ్గా విను ఐ లవ్ యు కొట్టు 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 చూస్తున్నా కొట్టు హలో పాప నన్నైతే కొడేస్తావు అన్న పడుకున్నాడు అని భయమా హలో 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 పాప ఇదిగో నేనే కొట్టు కొట్టు నన్ను దింపమంటావా చెప్పు కొట్టు 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 ఇగో 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 నువ్వు కొట్టేదాకా ఐ లవ్ యూ చెప్తానే ఉంటాను ఓయ్ పాప ఐ లవ్ యు పాపలు ఎదురే కదా దీనికి ఒప్పు వేసుకోవచ్చు నలభై వేసుకోవచ్చు మామా దీనికి డెబ్బై డెబ్బై పెట్టుకో ఎంటీవీ పెట్టారా ఎప్పులు ఎమ్మలు కాదురా అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుంది అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు బ్లూగా కదా మరి సన్నీ లియోన్ అవతార్ అంటే ఏంటి అమ్మో పట్టుకో కెమెరాలు ఉన్నాయి కుప్పలి పాత్ర కప్పలేసా గురు రుప్తు గురు రుప్తు బాంధవలనే చూచు చుల్ట మరో ధురుడై సన్నిలియాన్ని తుచ్చేసిన కను దుర్మార్గుండు లోకపే కరలీలన్ పజయించి తద్వికుల వర్తవు శైల రక్తవ నెచ్చర మురువే బదులు చూచు చుల్ట అని అబ్బా ఈడు ఈ సంస్కృతి గుండె నొప్పి వచ్చేలా ఉంది ఏమరా మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడటానికి నువ్వు మనిషివా మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బ్యాడ్ బాయ్ నువ్వు నాన్సెన్స్ అంటే నువ్వు చేస్తే తప్పలేదు గారి నీ చూస్తే వచ్చిందా అయినా బ్రదర్ నీకు తెలుసు కదా నేను చాలా రొబాటిక్ ఫెలోర్ అని ఇంగ్లీష్లు మాకు వచ్చురా రే వాడే తిక్క తిక్క మాట్లాడతారు కానీ లైట్ తీసుకురా ట్యాప్లో నీళ్ళు రావట్లేదు ఒకసారి రా డివిడి చూసిన తర్వాత వెళ్లాల్సింది పేరు చెప్పగానే వెళ్ళిపోయాడు రే రే 24 గంటలు జనాలు చూస్తున్నారని తెలుసు కదా ఇప్పుడు ఇలాంటి ఎన్ని పెడితే చండాలంగా ఉంటుందిరా రే 90% మంది మగాళ్ళు 75% మంది ఆడాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తారని రీసెంట్ ఒక టీవీ సర్వేలో చెప్పారా ఆయన మనం పద్ధతిగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్కి వెళ్తే ఎవడరా మనల్ని చూస్తాడు ఇప్పటి వరకు మనం ఎన్నో వెధవేషాలు వేసాం కాబట్టి మన బ్యాచ్కి ఇంత వ్యూవర్షిప్ ఉంది సో లైట్ తీసుకోనం చేస్తుందా అమావాస్యేంద్రుడు అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో మళ్ళీ నీ డబ్బా కెమెరా రికార్డ్ చేయాలా అది రా విషయం కోటి రూపాయల అంటే ఒక్కొక్క మనిషికి 25 లక్షలు సిగ్గు లేదా ఏదో నెలారా ఆన్లైన్ లో వచ్చే వీడియో కోసం వాడు బాధపడతా ఉంటే మీరు ఆ తర్వాత వచ్చే ప్రైజ్ మనీ కోసం ఆలోచిస్తారా నా గురించి నాకు బాధ లేదురా పాపం రా మధు ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో రా అవునరా ఆ మెంటల్ గాడో మెంటర్ గాడో ఉన్నాడన్నో వాడు గాని అవునరా ఖచ్చితంగా ఆడిపోయినా ఆడ అయిపోయాడు తీరా ఫోన్ ఆ రోజు రూమ్ లో పోరా అభి మధు మిస్డ్ కాల్ కాంపిటీషన్ మధు గాని తెలిసిపోయిందంట అరే ఇప్పటిదాకా కిడ్నాప్ అయిన అమ్మాయిల వీడియోలు ఆ సైట్లో వచ్చాయంటే మరి మధు ఇది చచ్చా నారిగడొచ్చాడా ఎలా చెప్పారా
వాడు వస్తుంటే పాత కోతాల వాసన వస్తుందిరా. వచ్చాడు వాడు. సర్లే గానీ టాపిక్ మార్చండిరా. హాయ్ గైస్. సిగరెట్ అంటిచ్చురా. ఇదా ఇదా పిల్చా అంటిచ్చు. పిల్చా వీడి చెత్త విడిచి నా పక్కన కూర్చున్నాడా. వాడుతురా చూసుకోరా వాడి పంతుల్లో ఉన్నాయి ఎన్నో నెల కనుక్కోనరా. నేను రూమ్కి వెళ్ళిపోతున్నారా. మా ఫ్రెండ్స్ నేను లేకపోతే అదే పక్కలో నేను లేకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకడరా బాబు. అవునరా టాబ్లో నీళ్ళు వస్తున్నాయా? లేదు. కడుకున్నారా? అదేరా మీరు బాత్రూమ్ లో తెల్లకుండా పెట్టారు కదా అందులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని వచ్చేసా అంతే. దీపక్ మనం ఇక్కడికి వస్తున్నారేంటి? రఘమామా వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నారు? దీనికి మాట్లాడు. ఓకే అయితే ఇద్దరు మాట్లాడుకోవాలి. అలాగేనండి. పొద్దున్న ఇక్కడే కాదమ్మా వ్యాపారం తెల్లారే ఉదయమా? అవును మీరు మాతో పాటు వచ్చి మా ఫ్యామిలీ లాగా యాక్ట్ చేయాలి. యాక్టింగ్ అవును. బాడీ లాంగ్వేజ్ ఎక్కడో టచ్ అవుతున్నట్టుందే. నువ్వు తగ్గు దీని వ్యాపారం తగ్గు. ఆ రేపు ఈవినింగ్ దాకా కావాలి. నలుగురా ఈ కొట్టుకెళ్ళ తెలుసు. ఇప్పుడే మా అక్కలతో మాట్లాడాలి తెలిసిపోయింది. సరే కానీ రేట్ ఎంత చెప్పు. నాకు నా సన్నిలియనా. సర్లేరా ఎక్కు ఎక్కు కూడు సెంట్రల్ ఎక్కలుగా నెలకి ఎక్కువటా. Listen, guys. మన కాన్సెప్ట్ ఏంటంటే అది ఓన్లీ ఫర్ జెన్స్ బేబీ. ఇంతకీ మీకోసం స్పెషల్ గా ఆగ్రహించి ఎందుకు? మన ప్రొఫెషన్ ఇవన్నీ కామన్ కదా బ్రో. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారు మా కవి షూట్ చేస్తారు. దొరికర్రా మంచం మీద మంచం పెట్టినప్పుడు అర్థమైంది ఇదేదో ఊపులా పని. గైస్ గైస్ వాట్ హ్యాపెన్ ఎందుకు మొహాలన్నీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్క్స్? సరే ముందు మూడులోకి రండి. కాన్సెప్ట్ ఏదో చెప్తా. ఓకే యా కవి ఈలో మనం లైటింగ్ చేసుకుందాం. ఒక పార్ లైట్ తీసుకొచ్చి కార్నర్ లో పెట్టి సచ్చినోడు అంతా నీవలేరా? హాలిడే కదా అని జాలీగా ఒక్కడితో ఎంజాయ్ చేద్దాం. వన్ ప్లస్ ఫోర్ ఆఫర్ అంటూ ఏంటి ఎవరు ముందు యాక్ట్ చేస్తారని కొట్టుకుంటున్నారా? నేను చెప్తాను. కాన్సెప్ట్ బాగుంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వేసుకున్న షర్ట్ని తప్పమ్మని తీసేసి ఈ అందమైన అమ్మాయి పట్టుకుని అలా బెడ్ మీద తోసేసి తర్వాత ఈ పిల్లి గడ్డం వాడు వచ్చి అంటే మా ఊడికి ఇలా అనమాట చేస్తారండి షూటింగ్. ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్ షూటింగ్. హాయ్ అండి, నేను మీ అలర్ నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్.
So for more information about films, please do subscribe Olga Videos.